नमस्कार सिटी न्यूज़ की स्वागतम कुक्कल नियंत्रण को प्रत्येक चर्यलु तीसुकुंटुन्नट्लु एम्मेल्ये अन्नापत्तिनी शिवकुमार पेर्कोन्नारु। बुरेपालेम रोड लोनी कंपोस्ट यार्ड लो पुनर्निर्मिंचिन कुक्कल शस्त्रचिकित्सालयान्नि ఆయన ప్రారంభించారు। కుక్కలకు శస్త్రచికిత్స చేసే విధానాన్ని పరిశీలించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి పట్టణంలో కుక్కల బడద ఎక్కువగా ఉందని శస్త్రచికిత్స ద్వారా కుక్కల సంతానోత్పత్తిని తగ్గించవచ్చని చెప్పారు। అనే ఆయన తన ఒపీనియన్ ని స్ట్రాంగ్ గా ఆయన నిర్ణయాన్ని మీ అందరం ఏపీ గురించి ఒక సర్వేలో తెనాలలో సుమారు 954 కుక్కలు ఉన్నాయి అని చెప్పి తెనాలి పట్టణానికి సంబంధించి సో ఈ రోజు మనం తీసుకొస్తున్న ఈ చర్యల వల్ల భవిష్యత్తులో ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఈ కుక్కల ఉత్పత్తి అనేది తగ్గిపోయి చాలా వరకు वीट प्रजा चे प्रक्रिया इधर मंत्र मार्ग राष्ट्र बेस्टा की कनाल मुनपालिटी केन्द्र मुनपल चैरम कमीशनर का मुनपल एंटर टीम ने सदर्भंग अभिनंदा सुमार 90 कुकल की इंडिविजुअल बॉक्स 20-25 ఆపరేషన్స్ సామర్థ్యాన్ని మనం ఇప్పుడు తీసుకొచ్చాం। తెనాల మున్సిపాలిటీలో ఒక ట్రయల్ లాగా ఈ కుక్కల శాస్త్ర చికిత్స ద్వారా ఒక ట్రయల్ లాగా తీసుకొచ్చి తెనాల మున్సిపాలిటీలో అన్ని కుక్కలకి స్టెరిలైజేషన్ చేసినాక డెఫినెట్గా తెనాల నియోజకవర్గంలోని రెండు మండలాలని ఆ తర్వాత తెనాల చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ కుక్కల యొక్క ఇబ్బందిని దాన్ని కూడా ఈ స్టెరిలైజేషన్ సెంటర్ని కేంద్రంగా చేసి చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను। మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ కాలేదనసి మాట్లాడుతూ కుక్కల శస్త్రచికిత్సాలయాన్ని పురపాలక సంఘ నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు। ప్రతిరోజు వీధి కుక్కలను పట్టుకొని శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పారు। పోస్ట్ ఆఫ్ కేర్ కూడా చేస్తాము। 2 డేస్ తర్వాత అది ఎక్కడ నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడే మొబైల్ యాప్ ద్వారా వారి లొకేషన్ కూడా గుర్తించి ఎక్కడ నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడే తీసుకెళ్ళి అక్కడ వదులుతారు। ఈ ఆపరేషన్ తో పాటు వారికి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ర్యాబిస్ వ్యాక్సిన్ ఫ్యూచర్ లో ఎలాంటి ర్యాబిస్ రాకుండా వేరే వాళ్ళకి కంటేజియస్ గా ఉండకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది। మన ప్రభుత్వ యాక్ట్ ప్రకారమే మనం అన్ని ఇందులో చేయడం జరుగుతుంది। ఏదైతే మనం వాటికి ప్రాణహాని కలిగించకుండా కేవలం సంతానోత్పత్తి జరగకుండా ఆపుతాము। అంతవరకే ఇది చాలా సురక్షితమైన ప్రాసెస్. ఇది మన రాష్ట్రంలో కల్లా అతి పెద్ద డాక్ సెంటర్ అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు। మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కమిషనర్ ఎం జస్వంత్రావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, పలువురు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। కానీ ఇంకా సంతానోత్పత్తి లేకుండా ఇంకా వృద్ధి చెందరు, అదొక్కటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం। ఎందుకంటే ఈ కుక్కలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కుక్కలు ఉంటాయి, అవి చనిపోయే వరకు అలాగే ఉంటాయి। కానీ జనాలకి ఇంకా సంతానోత్పత్తి లేదు కాబట్టి ఆ కుక్కలకి ఇంకా ఎక్కువగా వృద్ధి చెందరు, కాబట్టి అదే విధంగా ఉంటుంది। మనం దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం। ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ నుంచి ఏమవుతుందంటే ఇప్పటి వరకు అదే మరి వాటిలో కంప్లైంట్స్ ఉంటాయి, అక్కడ కుక్కలు ఉన్నాయండి తీసండి ఉంటాయి అది, కాకపోతే దానివల్ల ఫ్యూచర్లో ఒక ఉపయోగపడుతుంది। కానీ సడన్గా ఇప్పుడిప్పుడైతే మనకు ఆ కుక్కలు ఉంటాయి, దాని నుంచి మళ్ళీ మనకి ఫోన్లు వస్తూ ఉంటాయి, మనం వాళ్ళకి సత్యం చెప్పాల్సిన అవసరం ఉంది।
శ్రీ వెంకటేశ్వర అనమాచార్యుల సంగీత బృందం తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ తాళ్ళపాక అనమాచార్యుల వారి 614వ జయంతి సందర్భంగా అన్నమయ్య పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు జూనియర్ విభాగానికి గాను 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు సీనియర్ విభాగానికి గాను జరుగుతాయని పాటల పోటీలలో పాల్గొనదల్చిన వారు ముందుగా మే 10 లోపు 9246440685 నంబర్‌కు కాల్ చేసి పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. మే 15వ తేదీ ఆదివారం తెనాలి రామలింగేశ్వరపేటలోని మూల్పూరు సుబ్రహ్మణ్య కళ్యాణ మండపం నందు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నమయ్య పాటల పోటీలు సంస్థ నిబంధనల మేరకు జరుగుతాయని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోజు మనకు పాంప్లెట్ విడుదల చేశాము. ఇది కొద్ది గ్యాప్ ఇవ్వడం కారణం ఏంటంటే ఈ ముందుగా నేర్చుకుంటారు పిల్లలందరూ అని చెప్పేసి ఈ రోజే ఓపెన్ చేసి ఈ ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ప్రతివారు అన్నమయ్య సంకీర్తన నేర్చుకొని మే 10వ తారీఖు లోపు మా వాట్సాప్ నెంబర్ 9246440685 మీ పేరు వచ్చే నెల 10వ తారీఖు లోపు అంటే మే 10వ తారీఖు లోపు పేరును నమోదు చేసుకోండి. ఈ బహుమతులకు మంచి బహుమతులు ఉన్నాయి, పైగా తిరుమల యాత్ర కూడా ఉన్నది. ఈ యొక్క ప్రతి ఇంట అన్నమయ్య ఉండాలని, ప్రతి వారి నోట అన్నమయ్య సంకీర్తన ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ సంకల్పం ప్రతి సంవత్సరం పెడుతున్నాము. ఈ పోటీలు ప్రధానంగా మరి 3 విభాగాల్లో ఉన్నాయి. మొదటి విభాగం వయోపరిమితి అది 6 నుండి 12 సంవత్సరాల జూనియర్ విభాగం. రెండవ తర్వాత సీనియర్ విభాగం రెండోది ఉంది, అది 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు. బహుమతులు మొత్తం మొదటి రెండవ 3 బహుమతులు మరియు ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి. మొదటి బహుమతి 500 రూపాయలు, రెండవ బహుమతి 400 రూపాయలు, మూడవ బహుమతి 300 రూపాయలు. ఇవి కాక అదనంగా ఈ పోటీల్లో గెలుపొందిన వారందరినీ కూడా ఉచితంగా తిరుమల యాత్ర చేయించి స్వామివారి దర్శనం ఇప్పించడం. ఈ కార్యక్రమంలో లక్కరాజు లక్ష్మణరావు, కొండపి వసుంధర, కానూరు వెంకట రామకృష్ణ, తురగ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ తెలిపారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు హౌసింగ్ అధికారులతో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు వచ్చే విధంగా అధికారులు వారికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కోరారు. ఇళ్ల నిర్మాణాలలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని, నిర్ణీత సమయానికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఏదైతే తెనాలి నియోజకవర్గంలో హౌస్ నిర్మాణాలకు సంబంధించి పేదవారికి ప్రభుత్వమే నిర్మించిచ్చే హౌస్ నిర్మాణాల్లో పెదరావూరు లేఅవుట్, అలాగే సిరిపురం నేలపాడు లేఅవుట్ను కూడా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆ ముందుకు తీసుకెళ్లే విధానంలో ఇటు హౌసింగ్ ఈ గారు, అలాగే కమిషనర్ గారు, ఎంఆర్ఓ, నేను, అలాగే మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరం దీని మీద, అంటే ఇమ్యూనిటీస్ ప్లానింగ్ వాళ్ళందరం దీని మీద రివ్యూ చేశాం. బాగా స్పీడ్గా ముందుకెళ్ళటానికి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న అడ్డీల్స్ ఉన్నాయో వాటన్నిటినీ షార్ట్అవుట్ చేసి, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ షార్ట్అవుట్ చేసి ఇంకా త్వరితగతన ముందుకు తీసుకెళ్లేదానికి, అలాగే నిర్మాణానికి కావలసిన షార్టేజెస్ ఐరన్ కానీ ఇంకోటి కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా కన్సల్ట్ అధికారులు కలెక్టర్ గారికి, మంత్రి గారికి తెలియజేసి వాటిని కూడా త్వరితగతన తీసుకొచ్చేదానికి వెరసి పేదవాడికి కట్టించే ఇళ్ళని స్పీడ్గా కట్టించాలని చెప్పి ఈరోజు లేట్ నైట్ అయినా, అంటే ఈరోజు 9 అయినా కూడా ఈ మీటింగ్తో కంటిన్యూ చేశాం. పేదవారందరూ కూడా ఇల్లు కట్టించే వాళ్ళు, వాళ్ళు సొంత ఇళ్ళలో ఉండాలనేది గవర్నమెంట్ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం కాబట్టి ఈ స్కీమ్లో త్వరగా ఇమీడియట్గా గ్రౌండింగ్ చేయమని, ఇల్లు పూర్తి చేయమని మరి పైనుంచి కూడా చెప్తున్నారు. వర్షాకాలం రానుంది, మళ్ళీ జూన్ తర్వాత వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు సీజన్, మనకి మెటీరియల్ అంతా దొరుకుతుంది, వర్షాలు లేవు కాబట్టి త్వరగా వర్క్ కంప్లీట్ చేసేసుకుంటే మనకి మొత్తం 25 లక్షల ఇల్లు కట్టమన్నారు. దాంట్లో 15 లక్షలు మొదటి ఫేజ్ కింద వచ్చింది. వీటిని ఒక ప్లానింగ్ వేసుకొని
ఎక్కడెక్కడ ఏదైతే మెటీరియల్ లేవా లేకపోతే ఎక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉందా లేకపోతే అవన్నీ కూడా చూసుకుని వాటి రెక్టిఫై చేసుకుని ఇమిడియట్ గా మనకి ఈ 1 ఈ మంత్ లోనే ఎక్కువగా గ్రౌండ్ ఏదైతే చూసుకుని నెక్స్ట్ మంత్ లో కూడా వాటిని పై పై స్టేజెస్ కు వచ్చి ఇల్లు కంప్లీట్ చేసుకుంటే మనకు గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యం పూర్తి అవుతుంది కార్యక్రమంలో హౌసింగ్ ఈ భాస్కర్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు 2 కోట్ల వ్యయంతో నందివెలుగు గ్రామంలో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శాసనసభ్యులు అనావతిని శివకుమార్ శంకుస్థాపన చేశారు నందివెలుగు ఎరుకలపూడి కంచర్లపాలెం కొలకలూరు మరియు చింతలపూడి గ్రామ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేలా 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ పేర్కొన్నారు సబ్స్టేషన్ నిర్మాణానికి పార్టీ నాయకులు అధికారులతో కలిసి భూమి పూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ దూలిపాళ్ళ పవన్ కుమార్ విద్యుతీ హరిబాబు డి అశోక్ కుమార్ పలువురు ఎంపీటీసీలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు విద్యుత్ సమస్య ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంత ప్రధానమైన సమస్య మనందరికీ తెలిసిన విషయమే అందులో దృష్టిలో పెట్టుకుని కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మరి శాసనసభ్యుడు అన్నబత్తుల శివకుమార్ గారు మన తెనాలి మండలానికి దాదాపు 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ తీసుకురావడం చాలా సంతోషం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముందుగా శాసనసభ్యుల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన తర్వాత మండల ప్రజా పరిషత్ నుంచి ఈ 33/11 సబ్స్టేషన్ ఇక్కడ రావడం వల్ల మనకి ఈ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలు ఎస్పెషల్లీ మన నందివెలుగు పట్ల విలేజ్ ఈ విలేజ్ కి 24x7 అవర్స్ 3 ఫేజ్ సప్లై ఉండడం జరుగుతుంది ఇప్పటివరకు మనకి 9 అవర్సే సప్లై 3 ఫేజ్ సప్లై ఉంటుంది విలేజ్ కి మిగిలిన టైం అంతా కూడా సింగిల్ ఫేజ్ సప్లై ఉంటుంది అలాంటిది 3 ఫేజ్ సప్లై రావడం వల్ల చిన్న చిన్న పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి వారి యొక్క వ్యవసాయ కనెక్షన్లు ప్రస్తుతం కొలకలూరు నుండి మనకు లైన్ వస్తుంది చాలా దూరం ఉండడం వల్ల సాంకేతిక లోపాల కారణంగా విద్యుత్కి అంతరాయం కలుగుతుంది ఈ సబ్స్టేషన్ వల్ల ఆ అంతరాయాన్ని చాలా వరకు తగ్గించగలుగుతాము ఏదైతే నందివెలుగు గ్రామంలో ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేసే మనం ఈ చుట్టూ ఉన్న 5 గ్రామాలు నందివెలుగుతో పాటు కొలక నందివెలుగుతో పాటు ఎరుకలపూడి కంచలపాలెం అలాగే కొలకలూరు మరియు చింతలపూడి ఈ గ్రామాలకు కూడా ఈ స్టేషన్ నుంచి మనం మంచి సరఫరా ఇవ్వచ్చు అలాగే సుమారు 3782 కుటుంబాలు ఉన్న వీళ్ళందరికీ కూడా ఈపీఎస్ కరెంటుని ఇచ్చే వెసులుబాటు ఉంటుంది సో ఈరోజున్న పరిస్థితుల్లో కరెంటు యొక్క వినియోగం ఏ మేరకు పెరిగిందనేది మీకు మాకు అందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు చాలా సామాన్యుడు పనిచేసుకునేవాడు చిన్నవాడు కూడా సెల్ ఫోన్ దగ్గర నుంచి ఇంట్లో ఎలక్ట్రికల్ రంగాన్ని బాగా వాడుతూ ఉన్నారు టీవీ ఉంటా ఉంది ఇంట్లో 2-3 ఫ్యాన్లు ఉంటున్నాయి వీలైతే ఒక కూలర్ కొనుక్కుంటున్నాడు అలాగే ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటాం వాళ్ళు ల్యాప్టాప్ని వాడుకునే క్రమం అలాగే కంప్యూటర్ సిస్టాన్ని వాడుకునే క్రమం ఇలా ఈరోజు ప్రతిదీ ఎలక్ట్రిసిటీతో కూడిన అవసరాలు మనందరికీ ఎక్కువైపోయింది ఈరోజు సెల్ ఫోన్ ఛార్జర్ దగ్గర నుంచి మొత్తం మనం ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడాల్సి వచ్చిన క్రమం బాగా పెరిగింది ఈ పెరిగిన క్రమంలోనే సహజంగా మనందరికీ తెలుసు ఎండాకాలం వచ్చింది అంటే పవర్ కన్జంప్షన్ పెరిగింది షార్టేజ్ వస్తుంది ఆ షార్టేజ్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని సమయాల్లో కరెంటు కోతలు కొన్ని కొన్ని సమయాల్లో ఫెయిల్ అయ్యి ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని అవర్స్ కరెంటు పోవటం అనేది సహజంగా నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నదే నాకన్నా ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చూస్తున్న క్రమమే ఇది
ఇప్పుడైతే ఎండాకాలం వస్తుందో ఆ ఎండాకాలంలో సహజంగా పవరు పవర్ కట్ ఉంటేనే ఒకటి రెండు గంటలు లేకపోతే ఒక్కోసారి సడన్గా ఉష్ణోగ్రతకి తిరగటం వల్ల ఫెయిల్ అవటం కానీ ఒక్కోసారి జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.